హాయ్ అండి, ఈరోజు నిమ్మపండు రసం పెట్టాను, చింతపండు లేకుండా. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో చివరి వరకు చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా మీ మొబైల్కి చేరుతుంది, మీరు చూడవచ్చు. అలాగే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మరి నిమ్మపండు రసం ఎలా చేయాలో చూద్దామా. నిమ్మపండు రసం కోసం 2-3 స్పూన్లు ముద్దపప్పు కావాలి. కొద్దిగా పప్పు ఉడకబెట్టుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు మీరు ఏ కూర కోసమైనా కందిపప్పు కుక్కర్లో పెట్టినప్పుడు 2-3 స్పూన్లు ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. దీనికి ఒక నిమ్మపండు రసం తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఏం కట్ చేసుకున్నామో చూద్దాం. ఒక టమాటా పండు ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. దీన్ని మిక్సీలో మనం పేస్ట్ చేసుకోవడానికి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర, మరో టమాటా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే పాత్ర పొయ్యి మీద పెట్టి 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 3 వెల్లుల్లి రెబ్బలు చితగ్గొట్టి వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మినప్పప్పు, కట్ చేసిన 1 ఎండుమిరపకాయ ముక్కలు, కడిగిన కరివేపాకు వేసుకుని దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి. ఇవి బాగా వేగనివ్వాలి. దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ పొడి మంచి సువాసన వస్తుంది రసానికి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు వేసి ముద్దపప్పుని కరిగించుకోవాలి. పేస్ట్ లాగా కరిగిన తర్వాత 1 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలండి. దీనిలో 1/2 స్పూను పసుపు, టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపెట్టి ఇది మరుగుతూ ఉండగా దినుసులు పొడి చేసుకోవాలి. చూడండి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే వేయించుకున్న దినుసులు కూడా వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడైన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకొని మరుగుతున్న రసంలో వేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి కలియబెట్టి పోసుకోవాలి. ఒక్కసారి కలియబెట్టి 5 నుంచి 10 నిమిషాలు మరిగించాలి. 5 నుంచి 10 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మ రసం వేసుకోవాలి. ఒక్కసారి కలిపి పెట్టుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర పైన జల్లుకోవాలండి. మిరియాల రసము మనం ఎప్పుడు కూడా ఎక్కువసేపు మరిగించకూడదు. 5 నుంచి 10 నిమిషాలే మరిగించాలండి. కషాయంలాగా మరిగిస్తే టేస్ట్ మారిపోతుంది. ఈ రసం మనకి ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయండి. ఈ మిరియాలు, నిమ్మపండు, పప్పు అన్నీ కూడా మనకి ఎంతో చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాయి. మరి కడుపు అంతా కూడా ఫ్రీగా కూడా ఉంటుందండి. మరి చూశారు కదా నిమ్మపండు రసం ఎలా చేయాలో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.